తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం పటవల రెండు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా రాయుడు సునీత గంగాధర్ విజయం సాధించిన సందర్భంగా మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేసుకుంటూ పటవల గ్రామ ప్రజలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళులు అర్పించారు. ఎంపీటీసీగా గెలుపొందిన ఎంపీపీ అభ్యర్థి రాయుడు సునీత గంగాధర్ను గ్రామస్తులు అభిమానులు పటవల గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొచ్చి అభినందనలు తెలియజేశారు. ఇక ర్యాలీ కార్యక్రమంలో పటవల గ్రామ కమిటీ కన్వీనర్ కాల వెంకటరమణ, కోపిశెట్టి వెంకట్, పోలినాటి కృష్ణ, కామేశ్వరరావు, పలగుర్త సతీష్, వార్డ్ మెంబర్లు కోరుకొండ కనకదుర్గ, వీరబాబు, బొరుసు ప్రార్థశారది తదితరులు పాల్గొన్నారు. మరి దాని తర్వాత అత్యున్నతమైనటువంటి పదవి మండల పరిషత్ అధ్యక్ష పదవి. ఆ పదవి ఈరోజు మొదటిసారి పటవల గ్రామానికి రావడానికి సహకరించిన మీ అందరికి మనందరికి కూడా మీ అందరికి కూడా ఉండి అంబేద్కర్ సాక్షిగా ఒకటే మాట చెప్తా. పటవల గ్రామంలో నీతి నిజాయితీలతో కూడినటువంటి అవి నీతి రహితమైనటువంటి మరి పరిపాలన అందించాలి. ప్రజలందరికి కూడా ఒక పైసా ఖర్చు లేకుండా పనులు జరగాలి. మరి రోడ్లు కానివ్వండి, వాటర్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా సరే స్వచ్ఛంగా జరగాలి. రాబోయే 5 సంవత్సరాల్లో మన యొక్క గ్రామాన్ని మీ అందరి సహకారంతో మరి మన శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి సహకారంతో మన నాయకులందరి సహకారంతో మరి మన అందరం కూడా అభివృద్ధి చేసుకుందాం. దీనికి మీ యొక్క సహాయ సహకారాలు ముందు ముందు కూడా కావాలని కోరుకుంటూ ముఖ్యంగా మన పటవల ఎస్సీ పట్లో మరి ఎట్టి పరిస్థితులు కూడా రేపొద్దుట ఎటువంటి తగాదాలు కాని గొడవలు కాని లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు పటవల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆనాడు రామరాజ్యం ఏవైతే రాముడు పరిపాలించాడో అదే రీతిలో ఈ యొక్క గ్రామాన్ని రాబోయే 5-10 సంవత్సరాలు మనం పరిపాలించుకుందాం.